ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు వృషభ రాశి మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు సాగేటువంటి శ్రీ వికారనామ సంవత్సరంలో మొత్తం మూడు భాగాలుగా మనం చెప్పుకుంటున్నాం కనుక మొదటి భాగంలో అంటే ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు కొన్ని అనుకూలతలు ఉంటాయి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి అలాగే రెండవ భాగం జూన్ ఇరవై మూడు నుంచి నవంబర్ పదవ తేదీ వరకు అది నూట నలభై ఒక్క రోజుల్లో కొన్ని ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు అంటూ ఉన్నాయి ఇక మూడవదైనటువంటి నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై నాలుగవ తేదీ వరకు నూట ముప్పై ఐదు రోజులలో మరి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఏదేమైనా మొత్తం ఈ సంవత్సరం మొత్తం మీద ఎనిమిది ఆదాయము ఎనిమిది ఖర్చు సంపాదించినంతా కూడా హార్ద కర్పూరంలాగే అయిపోతుంటుంది తప్ప ఎక్కడ ఏదైనా మిగుల్చుదాము అనుకుంటే అలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి ఇక బ్రహ్మాండంగా మిమ్మల్ని అంతా కీర్తించే వాళ్ళు ఆరు మంది ఉంటే అది ఎందుకండి అని ఏదో ప్రకారంగా అవమానించడానికి సిద్ధంగా ఉంటారు మరొక అరుగుడు అటు ఆదాయ వ్యయాలు కానీ ఇటు రాజ్యపూజ అవమానాలు కానీ ఎక్కడా కూడా సంతోషంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు దీనికి తోడా మనకు అష్టమ శని కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవైవ సంవత్సరం జనవరి నెల ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ అష్టమ శని జరుగుతుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలుంటూ తీసుకుంటే మంచి అనుకూల ఫలితాలు అద్భుతంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఫస్ట్ స్టెప్ అయినటువంటి డెబ్బై ఎనిమిది రోజులలో అంటే అప్ టు జూన్ ట్వంటీ సెకండ్ ఈ లోపల ఈ డెబ్బై ఎనిమిది రోజుల్లో వ్యతిరేకతల భాగం ముప్పై శాతం మాత్రమే ఇక అనుకూలతలు ఉన్నాయి కదా ఎక్కడ అనుకూలతలు అంటే మానసికంగా బ్రహ్మాండంగా ఉంటారు శారీరకంగా సూపర్ మానసికం శారీరకం మెంటల్ అండ్ ఫిజికల్ని మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంటారు ఇక మీరు చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కెరీర్ కానీ ప్రమోషన్స్ కానీ అన్నీ చక్కగా ఉంటాయి పై అధికారుల ద్వారా మెప్పులు పొందుతుంటారు సహ ఉద్యోగుల ద్వారా కూడా బాగా కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా ఉంటుంటాయి చాలా వరకు సంతోషకరమైన జీవితం అంతా సాగిస్తుంటారు సంతానం ద్వారా లబ్ధి బాగా ఉంటుంది మీరు చెప్పే విషయాన్ని సంతానం యాక్సెప్ట్ చేస్తారు సంతానం చెప్పే విషయాన్ని మీరే యాక్సెప్ట్ చేస్తుంటారు ఎక్కడా సమస్యలు లేకుండా ఉంటాయి దీనికి తోడు అప్పులు అంటారా చక్కగా తీర్చేస్తుంటారు అప్పులు తేవటమా బ్రహ్మాండంగా తీర్చేస్తుంటారు ఇవ్వటం బాగా ఇస్తుంటారు తేవటం బాగా చేస్తుంటారు ఇంతకి సమస్య ఎక్కడుందండి థర్టీ పర్సెంట్ అని చెప్పాము కదా అది ఎక్కడా అంటే మీరు మాట్లాడే మాట తీరులోనే సమస్య ఉంది మీ వాగ్దాటిలోనే సమస్య ఉంది సో కంట్రోల్ యువర్ టంగ్ చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడది పొరపాటు ఒకటి మాట్లాడబోయి ఒకటి మరొకటి మాట్లాడిన కారణంగా వ్యతిరేకతలు వస్తుంటాయి ఆ వ్యతిరేకతల వలన ఒక్కోసారి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం అంటూ ఉంది దీనికి తోడుగా మీరు డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి థర్టీ పర్సెంట్ వ్యతిరేకత అక్కడే ఉంది సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ లేక మరొకటి కానీ మరొకటి కానీ జరగవచ్చు ఎందుచేతనంటే ఈ మొత్తం డెబ్బై ఎనిమిది రోజుల్లో మీకు సెకండ్ హౌస్ అండ్ ఎయిత్ హౌస్ రెండు స్థానాల్లో శని కుజుల సంఘర్షణలు కుజరాహు సంఘర్షణలు రవిశ్యంలో సంఘర్షణలు జరుగుతున్నాయి కనుక డ్రైవింగ్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి టేక్ అట్మోస్ట్ కేర్ వై డ్రైవింగ్ సో ఒక విధంగా ఈ చిన్నపాటి జాగ్రత్తలే మిగతా అంశాలన్నీ చక్కగా ఉన్నాయి అనుకూలతలు బాగా ఉన్నాయి ఇక రెండవ భాగము అంటే ఎప్పుడు జ్యేష్ఠ బహుళ షష్ఠి దగ్గర నుంచి కార్తీక శుక్ల త్రయోదశి డేట్స్ ప్రకారం వెళ్తే రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై మూడు నుంచి నవంబర్ పదవ తేదీ వరకు నూట నలభై ఒక్క రోజుల పాటు ఈ నూట నలభై ఒక్క రోజుల్లో జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలయ్యా అంటే సంతాన విషయాలలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి పర్సెంటేజ్ ఎంతో తెలుసా యాభై శాతం వ్యతిరేకత కనబడుతుంది సెకండ్ పార్ట్లో కనుక సంతాన విషయాల్లో అత్యంత జాగ్రత్త తీసుకోవాలి మా సంతానం చాలా బుద్ధిమంతులని మీరు అనుకోవచ్చు కానీ ఏదో తెలియనటువంటి లోపాలు అక్కడ వారికి ఉండవచ్చు లేదా వారిని ఇతరులు వారి వారి స్నేహితులు ఏదన్నా వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక సంతాన విషయాలు ఎక్కువ శ్రద్ధ తీసుకోండి డ్రైవింగ్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి సెకండ్ పార్ట్ ఆల్సో ఈ నూట నలభై ఒక్క రోజుల పాటు ఇక మిగిలినటువంటి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఆ తర్వాత మీరు మాట్లాడే తీరు టంగిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయినా కూడా పర్వాలే ఇబ్బందులే ఏదో ఒక మాట నేస్తారు శారీ అన్న అవతల వాళ్ళు ఒప్పుకుంటారు కానీ ఫస్ట్ పార్ట్లో శారీ అంటే జానతనాయి మూల్యం చెల్లించాలి సెకండ్ పార్ట్లో శారీతో మనం బయటికి బయటపడవచ్చు కనుక కుటుంబ వ్యక్తుల మధ్య మంచి చక్కటి అభిప్రాయాలన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అభిప్రాయానికి వారు ఎస్ అంటారు కనుక దాని అలాంటి ఇబ్బందులు అంటే ఏముండవు చిన్నపాటి లోపాలు ఉన్నా కూడా సర్దుకొని పోతుంటాయి రెండవ భావంలో వృత్తి వ్యాపార ఉద్యోగం ఆరోగ్యం వాహనం అన్నీ బ్రహ్మాండంగా ఉంటుంటాయి కానీ వాహన డ్రైవింగ్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం సెకండ్ పార్ట్ ఉంది అయితే సంతాన విషయాలు అధిక శ్రద్ధ తీసుకోవాలి సంతానం కలగటం కోసం గర్భవతులు మరింత జాగ్రత్త తీసుకోవాలి అలాగే వివాహం చేసేటువంటి యువతి యువకులు ఎవరైనా ఇంట్లో ఉంటే వారి యొక్క నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక థర్డ్ పార్ట్ అంటే ఎప్పుడంటే నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ వరకు అంటే కార్తీక శుక్ల చతుర్దశ దగ్గర నుంచి పాల్గొన అమావాస్య వరకు నూట ముప్పై ఐదు రోజులు ఈ నూట ముప్పై వ్యతిరేకత ఎంత ఉందంటే సిక్స్టీ టూ పర్సెంట్ వ్యతిరేకత ఉంది సిక్స్టీ టూ పర్సెంట్ ఈ వేటి విషయంలో ఉంది కేవలం రెండే రెండు అంశాలు వ్యతిరేకత సంతానము డ్రైవింగ్ అంతే మనం చాలా జాగ్రత్తగానే వెళ్తుంటాం డ్రైవింగ్ కానీ ఎదురుగా వచ్చేవాడు రావుడు వాడెక్కడో దిక్కులు చూస్తూ వస్తుంటాడు ఒక్కోసారి పొరపాటు మనం వెళ్తుంటామా ఎక్కడో పక్కన టర్నింగ్స్ ఉంటాయి ఆ టర్నింగ్లో వాడెక్కడో దిక్కులు చూస్తూ వాడు వచ్చేస్తారు మనమే ఎవడైపోతాడు కనుక వైల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాలి ఈ మూడవ భాగంలో నూట ముప్పైలో సిక్స్టీ టూ పర్సెంట్ మిగిలిన అన్ని అనుకూలతలే మీరు కోరుకున్న కోరికలు తీర్చుకోవడానికి అవకాశాలు వస్తాయి ఏవైనా బంగారు ఆభరణాలు కొనాలంటే అవకాశాలు అంటూ వస్తాయి ఇక దూర ప్రయాణాలకు వెళ్ళాలన్నా కూడా అవకాశాలు అంటూ వస్తాయి ఇన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పార్ట్ అవకాశాలు వచ్చినప్పటికీ ఎనిమిది ఆదాయము ఎనిమిది ఖర్చు ఇక్కడే మిగలదు కానీ దిగులు చెందాల్సిన అవసరం లే చిన్నపాటి లోపాలుంటూ సంతాన విషయాల్లోనూ ఇక డ్రైవింగ్ విషయాల్లోనూ అలాగే మాట తీరులోను కొంచెం ఇబ్బంది అంటూ ఉంది కనుక ఆ ఇబ్బందిని తొలగించడాని కోసంగా మనం ప్రత్యేకంగా ఒక పరిహారం అనేది జూన్ తొమ్మిదవ తేదీన పాటించాలి ఆ జూన్ తొమ్మిదవ తేదీన పాటించేటువంటి పరిహారం ప్రత్యేకంగా అన్ని వీడియోలు తర్వాత చిట్ట చివరి వీడియోలో తెలియజేస్తాను ఆ వీడియో చూడటానికి ప్రయత్నం అంటూ చేయండి నమస్కారం